सो टीआरएस पार्टी उद्यमकारुलकु द्रोहं चेस्तोंदि पार्टीलो मोदटि नुंचि उन्न वारिकि अन्यायं चेस्तोंदि अनेदैते स्पष्टमवुतोंदि ओकसारि मनं कोंतमंदि कांग्रेस टीडीपी नुंचि टीआरएस लो चेरिन वारिनि चूसुकुंटे गनुक बंड प्रकाश बसवराज सारय्य भानुप्रसादराव डी राजेश्वर लांटि व्यक्तुलु कांग्रेस नुंचि टीआरएस लोकि कीलक पदवुलु अनुभविंचिन वारे वीरिकि मात्रमे प्राधान्यत उंटुंदि इक टीडीपी नुंचि चूसुकुंटे गंगाधर गौड् अलागे कडियं श्रीहरि सत्यवती राठोड यज्ञ मल्लेशं यादव रेड्डी इलांटि नेतलकु मात्रमे टीआरएस लो प्राधान्यम इस्तुन्नारु तप्पिस्ते टीआरएस पार्टी कोसं तेलंगाण राष्ट्रं कोसं कष्टपड़िन वारिनि पूर्तिगा निर्लक्ष्यं चेस्तुन्नारु अने वादन अयिते विनिपिस्तोंदि दीनिपैन मनं कासेपु कृतं नुंचि कूडा चर्च कोनसागिस्तुन्नां बीजेपी नेता राजेश्वर देश्पांडे उन्नारु मात्लाडदां नमस्ते देश्पांडे गारु चेप्पंडि సో కాంగ్రెస్ టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కానివ్వండి ఆ సమయంలో కూడా మనం చూసాం సో ఎందుకు పార్టీ ఫిరాయింపుదారులకి వలస వచ్చిన వారికి మాత్రమే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు ఉద్యమకారులను పార్టీ నమ్ముకునున్న వారిని పట్టించుకోవడం లేదని విమర్శలు అసలు ఎందుకు వస్తున్నాయి కేసీఆర్ పై నమస్తే నమస్తే చెప్పండి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గాదయ్యన్నయ్య గారు చెప్పినట్టు ఆయన ఆయన లాంటి ఫౌండర్స్ పార్టీకి ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా పాల్గొనడానికి ఒక కుటుంబ పార్టీగా ఆయన మేఘవన్న పులిగా ఎట్లా అంటే పార్టీ పెట్టేటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ కోసమే నేను చేస్తున్నా అని చెప్పి అందరిని మేధావులను అందరినీ కూడా పార్టీలో చేర్చి ఆ తర్వాత తన నిజస్వరూపం చూసుకుంటూ మేధావులను అందరినీ పక్కకు పంపించేసి మరి తర్వాత పార్టీని నడిపించాలంటే ఎక్కడైతే అధికారికంగా గతంలో అధికారంగా చేసిన తెలుగుదేశం వాళ్ళు కావచ్చు లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ చేసుకుని నిజమైన ఉద్యమకారులను అందరినీ పక్కకు పెట్టి ఉద్యమకారులు కనీసం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో పార్టీని మొదటి నుంచి పట్టుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే మొదటి నుంచి ఫౌండర్స్ ఉన్నారో అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్న వాళ్ళని అందరినీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవి డబుల్ ఎలక్షన్స్ కావు నిజంగా పార్టీ అనుకుంటే ఫలానాడికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఈ పార్టీ కోసం పనిచేసిరా అని చెప్పి ఆ మేధావులకు ఇవ్వాలా లేకుంటే కార్పొరేషన్లు ఇవ్వాలి అట్లాంటివన్నీ వదిలిపెట్టింది ఈ రోజు డబ్బులకే ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను కూడా ఎమ్మెల్సీ వాళ్ళని ఏమైనా సమయం ఇస్తే నీకు డబ్బులు ఉంటేనే వాడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా రాజ్యసభ మెంబర్కి ఇస్తా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిజమైన టీఆర్ఎస్ వాదులకు ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్స్ కానీ ఏవి కూడా ఇప్పటి వరకు ఇచ్చింది లేదు గతంలో పనిచేసినటువంటి నారదాస్ లక్ష్మణ్ రావు గారు కావచ్చు ఎర్రోళ్ళ శ్రీనివాస్ కావచ్చు పేమర్తి రవి కావచ్చు వీళ్ళందరినీ అంటే ఒకరిని యువ నాయకులను కావచ్చు మిగతా పెద్ద నాయకులను కావచ్చు ప్రతి ఒక్కరిని పక్కకు పెట్టి ఓన్లీ ఏదైతే తనకి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం తోటి ఉన్నటువంటి సత్సంబంధాలకు తెలుగుదేశం నాయకులను లేకుంటే ఎక్కడైతే ఆంధ్ర పాలకులది ప్రాణదొద్దామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వారి తెలంగాణకు వ్యతిరేకంగా పడినటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజు వాళ్ళందరికీ పెద్దపీట అంటే ఉద్యమకారులకు ఎంత ఆవేదన ఉంటుంది మేము ఎవరితోటి పోరాడినాము ఈ రోజు ఎవరికి పెద్దపీట వేసిండు ఎవరి దగ్గర మేము ఇవాళ వాళ్ళకి దండాలు పెట్టాల్సి వస్తుంది మమ్మల్ని ఏ రోజైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు హింసించారు ఏ విధంగా మమ్మల్ని బాధలు పెట్టారు అట్లాంటి వాళ్ళని ఇలా టీఆర్ఎస్ పార్టీలో పెద్దపీట వేసి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమని చెప్తున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబ పార్టీ అయినటువంటి చంద్రశేఖర్ రావు యొక్క కుటుంబం యొక్క వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరును చూసి వాళ్ళు నిజంగా తెలంగాణలో గతంలో మేము ఎందుకు పనిచేసినామా ఈ పార్టీ కోసం ఎందుకు పనిచేసినామా మేము ఏ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ప్రజలందరినీ ఒక చైతన్యవంతులు చేసి అక్కడ ఎన్జిఓస్ను కావచ్చు ప్రజలను మిగతా ప్రతి ఒక్క యువకులను కావచ్చు ప్రతి ఒక్కరికి ఆశలు కల్పించి మేము ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను సాధించిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది ఆవేదన చెందుతున్నారు వాళ్ళందరికీ కూడా అంటే నిజమైనటువంటి తెలంగాణ వారసులకు ఈ రోజు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో అవకాశం లేదు అందుకే మేము ఈ మధ్యన మీరు చూస్తున్నట్టున్నారు తెలంగాణకు సరి అయిన ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మంచి అంటే విఠల్ గారు కావచ్చు మన చేరినటువంటి ఈటల రాజేందర్ గారు అంత గతంలో ఎన్ని రోజులు ఉంటే అట్లాంటి నాయకుడిని కూడా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ పునాదులు నిర్మించడానికి ఏర్పరిచినటువంటి ఆయన శక్తితోటి అంత ఎన్ని రకాల
ఆర్థికంగా కావచ్చు అంగబలం కావచ్చు అన్ని రకాలు చేసిన వాళ్ళని పంపిస్తున్నారు అంటే ఇయాల టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కుటుంబం తప్ప ఈ పార్టీలో మిగతా వారికి అవకాశం లేదు మరి అక్కడ ఇక్కడ పనిచేసినటువంటి తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వారు ఓన్లీ పదవుల కోసం వస్తున్న నాయకులు పదవుల కోసం కుటుంబాన్ని ఎత్తుకుంటారు ఈరోజు అట్లాంటి నాయకులు ఉద్యమంలో పోరాడిన వాళ్ళు ఎట్లా మనం అందరం కలిసి పోరాడినా మాకు కూడా సమాన హక్కు ఉంటుంది ఈ టిఆర్ఎస్ పార్టీలో అన్న వాళ్ళని ఎవరిని కూడా ఉంచకుండా బయటకు పంపించేసి ఈరోజు వాళ్ళ మొత్తం టిఆర్ఎస్ పార్టీని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడనీయకుండా చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టిఆర్ఎస్ నాయకత్వాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే ఇప్పటికి ఇంకా ఉద్యమకారులు ఇంకా సమయం పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా ఏ యొక్క తెలంగాణ ప్రజల కోసం ఏ టిఆర్ఎస్ పార్టీని మీదికి తీసుకొచ్చి ఇవాళ అధికారంలో తీసుకొచ్చిరో అధికారం దిప్పే వరకు కూడా అందులో ఉన్న నాయకులు పోరాడతారని కూడా తెలియజేస్తాం. గతంలో మీరు చూసినట్టుంటే ఏ తనకి ఎవరైతే శ్రీకాంత్ చారి అట్లాంటి అంటే ఒక ఉద్యమం స్ఫూర్తితోటి నేను ఒక్కని బలిదానం చేసుకుంటే ఈరోజు తెలంగాణ వస్తుందని చెప్పి తెలిసి శ్రీకాంత్ చారి అని చెప్తే వాళ్ళ అమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే బదులు డబ్బులు లేని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే బదులు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గౌరవించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని జరపలే అంటే అట్లా మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తము ఈరోజు ఏదైతే శ్రీకాంత్ చారి వాళ్ళ కుటుంబం మొత్తము ఎటుకాకుండా అయిపోయింది పరిస్థితి. డిఎస్పీ గా ఉన్నటువంటి నల్లి గారు ఆమె ఆవేశంగా డిఎస్పీగా పదవి తెలంగాణ కోసం చేసి ఈ రోజు ఆమెకు పోస్టింగ్ ఇచ్చిన దాఖలాలు అంటే ఎవరి కోసం వచ్చింది తెలంగాణ ఎవరి కోసం తీసుకొచ్చినాము ఎందుకు తీసుకొచ్చినాం అన్నది పూర్తిగా మర్చిపోయేటట్టు అంటే అసలు ఆవేదన చెందుతున్నారు ఎక్కడికక్కడ టిఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. రైట్ సార్, రైట్ రైట్ రాజేశ్వర్ దేశపాండి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం ఖర్చు పెట్టలేరు ఉద్యమకారులు, ఓకే, ప్రజాబలంతో గెలవాల్సిన అవసరం లేని ఎన్నికల్లోనో లేకపోతే ఇతరత్ర కీలక పదవుల్లో అయినా ఉద్యమకారులకో లేకపోతే పార్టీని నమ్ముకున్న వారికో పదవులు ఎందుకు ఇవ్వట్లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఒక ధోరణి తప్ప కేసీఆర్ ఆలోచనలో ఇంకేమీ లేదన్నది అందరూ కూడా గ్రహించారు. మరి పార్టీని నమ్ముకొని రాష్ట్రం బాగు కోసం ఉన్న వారంతా ఒక్కసారి ఎదురు తిరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో కేసీఆర్ అంచనా వేసుకోవాలి. ఇది స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.